నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే అబ్బా, చాలా ఎంతసేపటి నుంచి ఉన్నాను, ఇప్పటికొచ్చాను, గుర్తొచ్చాను. అదేం లేదు సార్, వరుస పెట్టి అందరితో మాట్లాడారు. రేగల లక్ష్మణరావు గారు కాస్త ఎమోషనల్ అయ్యారు, ఆయన మొత్తం మాటలు వినకపోతే మళ్ళీ ఆయన కోపం ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం లేట్ అయింది. చెప్పండి ప్లీజ్, రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇది వాళ్ళు ఏం మాట్లాడారు, వీళ్ళు ఏం మాట్లాడారు, ఎవరో సొంత పూసలు కాదు. గత 5 ఏళ్లలో వాళ్ళు ఎన్ని మాట్లాడారో వీళ్ళు అన్ని మాట్లాడారు, అంత తక్కువ మాట్లాడలా. పోసానికి కృష్ణమురళి మాట్లాడారు, కొడాలి నాని మాట్లాడాడు, మాట్లాడే దానికి వాళ్ళ జైన సైనికులు బూతులు దిక్కారు, పిల్లల్ని బిడ్డల్ని లాగి రోడ్డు మీద వేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు తిట్టాలి. ఇద్దరికి ఇద్దరు ఇసక్క తక్కడా పేడ తక్కడా అన్నట్టు ఇద్దరికి ఇద్దరు ఎవరికి ఏంటి సార్ అన్నారు లేకుండా ఏంటి సార్ అన్నారు ఇసక తక్కడా పేడ తక్కడా. నాకు డౌట్ సార్, నాకు డౌట్ మీరు చెప్పాలి. ఇసుక తక్కడా పేడ తక్కడా అన్నారు, బాగానే ఉంది. ప్రజాస్వామ్యంలో ఓట్లు అనేవి అధికార పక్షంకి పడతాయి, ప్రతిపక్షానికి పడతాయి. ఎక్కువ ఓట్లు ఏ పడితే దానికే అధికారం వస్తుంది. అట్లాగే ఎక్కువ బూతులు ఎవరు తిడితే వాళ్ళే టార్గెట్ అవుతారు కదా. అసలు ఫస్ట్ నేర్పించిన వాళ్ళే టార్గెట్ అవుతారు కదా. ఇద్దరికిద్దరు ఇప్పుడు రోజా ఆడదు కదా, రోజా అది నువ్వు ఎంతమంది దగ్గర పడుకున్నావు ఏంటి నాకు తెలుసు, ఆనంద్ వెంకటరెడ్డి మాట్లాడలేదా, బోసడికే అని ఒక సీఎం అని బోసడికే అంటే అర్థం ఏంటి, నీ సీఎం ఓపెన్ టీవీలో అనలేదా, రాజశేఖర్ జగన్ తాతకి జగన్ ఆయన జగన్ రాజారెడ్డి గారు పుట్టింది జగన్ తాతకి రెండో వైపుకి అసలు వైపు కాదు, ఇవన్నీ వీళ్ళు మాట్లాడలేదా. సో అందుకని ఎవరే మాట్లాడారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు దగ్గర అయితే ఇద్దరికిద్దరు అసహ్యంగా మాట్లాడుకుని రాజకీయాన్ని దౌర్భాగ్యం చేసింది. అసలు చంద్రబాబు ఎన్నికలు అవగానే పాలిచ్చే కేసును కాదని దున్నబోతును ఎన్నుకున్నారా అన్నారు. ఆ రోజే నాటి చంద్ర దున్నబోతును ఎవరిని ఎన్నుకున్నారు, జగన్ అన్నట్టే కదా ఎన్నికలైన 2వ రోజే అన్నాడు ఆయన 2019లో. కనుక ఇవన్నీ ఆలోచిస్తూ చెప్తా ఉంటే ఎవరికైనా ఇష్టం వచ్చేది వాగారు, వాగించి ఇవాళ సొంత పూసల్లాగా వాళ్ళు చేయదలిస్తే అన్ని చేయాలి, అందరి మీద పెట్టండి కేసులు, అందరిని ఈ వాగిన వాళ్ళు అందరిని వేయండి అటు ఇటు విచిత్ర లెక్కన. ఇప్పుడు జగన్ పవన్ అన్నాడు, పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు, అది పచ్చి అబద్ధం అని పార్లమెంట్ లో తేలిపోయింది, ఎన్నికల కోసం వాడి అబద్ధం అని మరి దానికి క్షమాపణ చెప్పాలి. పవన్ ఎవరు తేల్చారు సార్ అది అబద్ధం అని ఎవరు తేల్చారు? గతంలో డీజీపీ గారే 26,000 మంది మిస్ అయ్యారు, ఆ మిస్ అయిన వాళ్ళు కంపెనీ పట్టుకొడతారు చెప్పారు. పార్లమెంట్ లో ఈ ప్రశ్న వ్యవతీసినప్పుడు బండి సంజయ్ స్టేట్ హోమ్ మినిస్టర్ గా మొత్తం లిస్ట్ చెప్పి 47,000 మంది మంత్రి మిస్ అయితే 80% రికవర్ అయ్యారు, మిగతా 7,000 మంది వివరాలు తెలియాలంటే దానికి కూడా మళ్ళీ అనుబంధ ప్రశ్న అడిగారు. 7,000 మంది ఆంధ్రప్రదేశ్ సమాచారం కాదు, ఇది మొత్తం దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ మరి 32,000 మంది మిస్ అయ్యారని మరి గతంలో డీజీపీ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? దీనిగా పార్లమెంట్ లో ఎక్కడో కాదు, పార్లమెంట్ లో బీజేపీ స్టేట్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్ చెప్పిన సమాధానం ఇది. కనుక ఇది ఎక్కడో చెప్పింది కాదు, బండి మాట బండి సంజయ్ చెప్పి మిత్రపక్షం మంచిగా చెప్పాడు. కనుక అది ఓపెన్ గా తప్పని తెలిపారు, దానికి చెప్పాలి. ఎవడో ఆఫీసర్ చెప్పాడు, ఎవడో ఆఫీసరు ఆ సీక్రెట్ ఆఫీసర్ గన్నా ఎవడు, అబ్బా వాలంటీర్లు అమ్మాయిలు రికార్డులు తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పారు, అందువల్ల వాళ్ళు వేశ్య గృహానికి వెళ్ళిపోయి ఎన్ని పచ్చబద్ధ ఆంధ్ర రాష్ట్ర పరుగు పోయి ఆంధ్ర రాష్ట్రానికి ఆడపిల్లని ఇవ్వడానికి భయపడ్డారు ఆ రోజుల్లో. ఇంత దానికి జవాబని చెప్పాలి, తప్పు ఎవడో ఆఫీసర్ చెప్పి మాట నమ్మి అని చెప్పారు జవాబని చెప్పాలి. ఇవన్నీ అబద్ధాల వీటి కన్నా కూడా ఇవాళ ముఖ్యమైనటువంటి ఇవాళ 6 నెలలు అయిపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు, వచ్చినాక ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, అబద్ధాల హామీలు వీటికి ఏంటి, వీటికి ప్రజలు సమాధానం చెప్పాలి. వాటిని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వీళ్ళు అరెస్ట్ చేస్తాం, మీరు అరెస్ట్ చేస్తే చేయండి, దానికి ప్రజలకేంటి, దీని వల్ల ప్రయోజనం ఏంటి, ప్రజలకేంటి, మీరు ఆరిచ్చిన హామీల సంగతి ఏంటి, మీరు చెప్పిన డొల్ల మాటల విషయాలు ఏంటి, 32,000 అమ్మాయిల సంగతి ఏంటి, ఇవన్నీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ నెక్కర మీద కడుతాయంలో పరిగెట్టిస్తా, ఆ మోకాళ్ళ మీద తరిమిస్తా, మా తాళానికి తొక్కేస్తా, ఎన్ని మాటలు కావా, సైకో జగన్ మాటలు కావా. కనుక లెక్క చూసుకుంటే ఎవరు ఎక్కువ మాట్లాడారు, ఎవరు తక్కువ మాట్లాడితే ఇద్దరికిద్దరు దొంతు దొంతు అసహ్యంగా మాట్లాడుకున్నారు రాజకీయాల్లో ఈ గతంలో, అటు తెలంగాణలోను ఇక్కడ ఆంధ్రాలోను ఈ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చెప్పారు, మరి జగన్ గారు ఏం మాట్లాడారు అది కూడా మీ నోటితో చెప్తే బాగుంటది, మీరు రాజకీయ విశ్లేషకులు. అదే జగన్
అదే సార్, మీరు విడదీసి చెప్పారు కదా జగన్ గారు మాట్లాడిన తప్పుల్ని మీ నోటితో మాట్లాడితే బాగుంటది అంటున్నా. జగన్ మాట్లాడారు జగన్ గారు ఏం మాట్లాడారు తప్ప చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్తాను సార్. మీ రాజకీయ విశ్లేషకులు మేమేమైనా చెప్తే వన్ సైడ్ తీసుకున్నాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడి తప్పని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు మీ చేత చెప్పండి. లక్ష్మణరావు గారు ప్లీజ్, మీకు ఇస్తాను లక్ష్మణరావు గారు, ఆయన అన్నారండి దొందు దొందే వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అన్నారు. జగన్ మాట్లాడారు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లి గురించి మాట్లాడడం అనవసరం. అతను మూడు పెళ్లి చేస్తున్నారు, అది మాట్లాడటం తప్పు, ఆ మాట్లాడటం తప్పు, అది అనవసరం. అతను పర్సనల్ విషయం, అసలే ముగ్గురిని ఒకేసారి సంసారం చేయట్లేదు, ఒకరికి విడాకులు ఇచ్చేస్తున్నాడు కనుక అది మీకు అనవసరమైన విషయం. అది ఎవరికి అవసరం?